నమస్తే ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే. సార్, చాలా మంది 2023 నూతన సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు ముందస్తుగా మనల్ని అడిగేది ఏంటంటే 12 రాశుల వారు, ఒక్కొక్క రాశి వారు మాకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉంటుందా, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, వివాహ రీత్యా, పెట్టుబడుల రీత్యా ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ అంటే ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే ఈ ఇయర్ కలిసి రాలేదు, నెక్స్ట్ ఇయర్ బహుశా బాగుండే అవకాశం ఉంటుంది, మన ఎక్స్పెక్టేషన్స్తో ఎక్కువగా ఉంటూ ఉంటారు. మరి అన్ని రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు, ముఖ్యంగా ఏ రాశి వారికి కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయంటారు ఈ నూతన సంవత్సరం? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని నిర్దేశించేది కాలం. కాలం ఎలా ఉంటే మనం అలా ఉంటాం. మన జీవితంలో మనం చాలా ప్రోగ్రామ్స్ వేసుకుంటాం, చాలా ప్లాన్స్ వేసుకుంటాము, ఈ సంవత్సరానికి ఇదైపోవాలి, ఆ సంవత్సరానికి అదైపోవాలని అనుకుంటాం. మనం అనుకోవడం అంతా మన భ్రమ. ప్లాన్ ప్రకారం మనం అనుకుంటాం, కానీ ప్లానింగ్ ప్రకారం ఎప్పుడూ ఉండదు. ప్లాన్ చేయాల్సింది నేచర్. నేచర్ ఎలా ప్లాన్ చేస్తే మనం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ నేచర్ ఏదైతే ప్లాన్ చేస్తుందో ఆ ప్లాన్ని మనం తెలుసుకునేడానికి, రివీల్ చేయడానికి మనకు కావాల్సింది ఆస్ట్రాలజీ. ఓకే. సో నేచర్ ప్లాన్స్ని మనం రివీల్ చేసుకోవాలి. అసలు ఏం జరగబోతుంది ఈ సంవత్సరం, మనం అన్న అనుకున్నట్టే జరుగుతుందా, లేకపోతే మనకి ఏదైనా సమస్యలు వస్తాయా? సో సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని అంటే అది నేచర్ మనకి ఆస్ట్రాలజీ త్రూ మనకి చెప్పేస్తుంది, సంకేతం ఇస్తుంది. సో అలా ఈ సంవత్సరము దాదాపు 4-5 రాశుల వారికి చాలా బాగుంది, ఒక 6 రాశులకి బాగా ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరంలో 6 రాశులకి బాగా ఉండదు, 6 రాశులకి బాగుంటుంది. మనం ఏదో న్యూ ఇయర్ అనుకుంటున్నాం, బికాస్ 2023 అనేసరికి న్యూ ఇయర్ అనుకుంటున్నాం. హవెవర్ మనకు న్యూ ఇయర్ అంటే ఉగాది నుంచే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనవరి 26 2023 నుంచి గ్రహాలు మొత్తం మారిపోతున్నాయి అన్నమాట. అంటే ముఖ్యంగా గ్రహాల మార్పులో ఏంటంటే కనుక శని గురువు వీళ్ళిద్దరే చాలా లాంగ్ టర్మ్గా వెళతారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఎవ్రీ మంత్ 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్లోకి ఒకసారి గ్రహాలన్నీ మారుతూనే ఉంటాయి. మారని గ్రహాలు ఏమైనా ఉన్నాయి అని అంటే అది గురుగ్రహము, శనిగ్రహము. గురుగ్రహం ఏంటంటే 12 మంత్స్కి ఒక్కసారి మారుతాడు, 12 నెలలకు ఒకసారి మారుతాడు. శనిగ్రహము 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే శనిగ్రహం మారుతున్నాడు. అంటే దాదాపు 2.5 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ దాటిపోయింది ఇంకా. అంటే మీరు అడిగారు కదా ఈ సంవత్సరం బాగలేదు, వచ్చే సంవత్సరం మెరుగుగా ఉండే అవకాశం, మెరుగ్గా ఉంటుందా అని అంటే ఎస్, శనిగ్రహం మారాడు కదా, ఇప్పుడు కొంతమంది జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి. సో కాబట్టి చూసేటువంటి వీవర్స్ కూడా ప్రశాంతంగా జాగ్రత్తగా, నేను 12 రాశులకు కూడా చెప్తాను 2023 ఎలా ఉందో. ఎందుకోసం అంటే ఇప్పుడే ఒక 1 మంత్ ముందు నుంచి చెప్తే మీరు కొంచెం ప్రిపేర్ అవుతారు. ఇంకా ప్రిపేర్ అయిపోయి ఎస్ ఇంకా ఆయగా ఆయగా అప్నా టైం ఆయగా, సో నీ టైం కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం కదా నాకు కూడా ఒక టైం వస్తుంది రా అంటారు కదా, సో వస్తుంది మీకు కూడా ఒక టైం వస్తుంది. సో ఈసారి లక్ టైం ఎవరికి ఉంది, బ్యాడ్ టైం ఎవరికి ఉంది అనేది నేను క్షుణ్ణంగా చెప్తాను. సో అందరు కూడా నోట్ చేసుకోండి. సో 2023 26 జనవరి నుంచి మనం లెక్క కట్టుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఇంకా 1 ఇయర్ స్టార్ట్, న్యూ ఇయర్ స్టార్ట్ అయింది అంటే ఈసారి న్యూ ఇయర్కి ఏంటంటే గ్రహస్థితులు మారుతున్నాయి కాబట్టి, సో 26 జనవరి నుంచి క్యాలిక్యులేషన్ వేసుకోండి. సార్, రాశి ఫలాలు నూతన సంవత్సరానికి సంబంధించి తెలుసుకునే ఈ క్రమంలో మరి వృషభ రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది అంటారు వాళ్ళు ప్రత్యేకించి? ఒకటి, వృషభ రాశి వారికి ఇప్పుడు ఏదైతే 26 వస్తుంది కదా జనవరి తర్వాత, వీళ్ళ లైఫ్లో సూపర్ ట్రెమెండీస్ చేంజెస్ అయితే రాబోతున్నాయి, చాలా అద్భుతంగా ఉండబోతుంది. వృషభ రాశి వారికి ఇన్ని రోజులు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. వీళ్ళకి రాబోయే 3.5 సంవత్సరాలు చాలా బాగుంటుంది. 3.5 సంవత్సరాలు, 3.5 ఇయర్స్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి 3.5 ఇయర్స్ కాదు, ఆల్మోస్ట్ 6 ఇయర్స్ బాగుంటుంది. ఏంటంటే కనుక వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి 10వ స్థానం లోపల శని వస్తున్నాడు. శని 10వ స్థానంలో వస్తే కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి, కొన్ని బెనిఫిట్ పాయింట్స్ ఉంటాయి. మైనస్ పాయింట్స్ ఏంటంటే దశమస్థానంలో శుక్రుడు శనిగ్రహం వస్తే ఏమవుతుందంటే ఉద్యోగంలో మార్పులు వస్తాయి, ఉద్యోగం పోవడము మార్పులు వస్తాయి. దానికి మీరు ఎప్పుడు కూడా బాధపడద్దు, కంగారు పడద్దు, పానిక్ అయిపోకండి. ఎస్, మీకు ఉద్యోగం పోతుంది, జరుగుతుంది, కానీ అది ఎందుకోసమంటే నీకు అప్గ్రేడ్ అవ్వడానికి ఒక ఛాన్స్. ఎందుకోసమంటే ఆ మిత్తులోనే మనం ఉంటాం, ఈ ఉద్యోగం ఉంది కదా, ఇంకా సంపాదిస్తున్నాం కదా, ఇంకా ఇట్లాగే జరిగిపోతుంది మన మిత్తులో ఉంటాం.
అప్పుడు గ్రహాలు మారేం చేస్తాయంటే తీసుకెళ్ళి బయట పెట్టేస్తాయి. ఒరే ఇది కాదురా, నువ్వు ఇంకో దానికి అప్గ్రేడ్ అవ్వాలంటే నువ్వు దీన్ని వదిలిపెట్టాలి, సో నీకు కొంచెం కష్టం ఇస్తాను, సో నువ్వు లెర్నింగ్ చేసుకొని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని ఇంకొక మంచి ఆపర్చునిటీ నువ్వు గెయిన్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే మనం దేనైనా వదిలితేనే కదా కొత్త దాన్ని మనం ఏదైనా పట్టుకోవాల్సింది. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన గవర్నమెంట్ జాబ్ ఉండేది ఆయనకి. ఆయన అనుకుంటే గవర్నమెంట్ సబ్ రిజిస్ట్రార్గా ఆయన చాలా అక్కడనే ఉండిపోవచ్చు ఆయన. ఎందుకోసం అంటే సబ్ రిజిస్ట్రార్ అంటే మంచి డబ్బులు వస్తాయి, నెలకు నెలకు మంచి శాలరీ వస్తుంది, పేరు పరిపతి అన్నీ ఉంటాయి. ఆయన అక్కడ అడ్జస్ట్ అయిపోలేదు. ఆయన ఆయన జ్యోతిష్యం రెగ్యులర్ చూసుకునేవాడు కాబట్టి రెసిగ్నేషన్ ఇచ్చాడు, నా జీవితం ఇక్కడ కాదు, నాకు టైం వచ్చింది, నేను మారాలి, మారాల్సిన టైం వచ్చింది అని రెసిగ్నేషన్ చేశాడు. ఎందుకోసం అంటే వృషభ రాశి వారికి పదవ స్థానంలో శనిగ్రహం ఉన్నాడు కదా, ఈ శనిగ్రహము 2.5 సంవత్సరాల తర్వాత మారి 11వ స్థానంకి వస్తాడు. శని 11వ ఇంటికి వస్తే అదృష్టాన్ని ఇస్తాడు. అట్లాగే గురువు ఇప్పుడు మీకు 11వ స్థానంలో ఉన్నాడు వృషభ రాశి వారికి. గురుడు 11వ స్థానం వృషభ రాశి వారికి ఉన్నాడు కాబట్టి ఈ 2023 సంవత్సరం మొత్తం మీకు ఆర్థిక లాభాలు కలుగుతాయి, విపరీతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. సో గురుబలం మంచిగా ఉంది, శనిగ్రహ బలము కాస్త తక్కువ ఉంది. అప్పుడు ఏం చేయాలి, గురుబలాన్ని బేస్ చేసుకొని ఉద్యోగాలు ఏమైనా ఉంటే మీకు ఆ ఉద్యోగం నచ్చట్లేదు, మీకు మనసు బాగలేకన్నా కష్టపడి ఉద్యోగం చేస్తున్నారు, వెంటనే ఏం చేయండి అంటే ఈ జనవరి నుంచి మార్చి ఏప్రిల్ వరకు మీరు ఏదైనా అప్గ్రేడేషన్ కోర్సెస్ ఏమైనా ఉంటే చేయండి, చేసుకొని జూన్లో ఉద్యోగం రిజైన్ చేసి జూలైలో కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిపోండి. అట్లాగే వ్యాపారాలు ఎవరైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు వ్యాపారం చేయడానికి చాలా మంచి టైం వృషభ రాశి వారికి. కొత్తగా ఏదైనా వ్యాపారాలు పెట్టడం కన్నా అప్గ్రేడ్ అవ్వడానికైనా వృషభ రాశి వారికి లక్కీయెస్ట్ టైము, చాలా బాగుంది. కాబట్టి వృషభ రాశి వారికి శని పర్వాలేదు, నార్మల్గానే ఉన్నాడు, ఉద్యోగ భ్రష్టం చేస్తాడు, వ్యాపార భ్రష్టం చేస్తాడు, కానీ అది ఎక్స్పీరియన్స్ కోసమే, నష్టం చేయడానికి కాదు. సో మీరు దాంట్లో కాస్త జాగ్రత్తగా ఉండి ముందుకు మీరు అప్గ్రేడ్ అయిపోయి ముందుకు వెళితే కనుక ఇప్పుడు కనుక ఈ సంవత్సరం కనుక మీరు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. సో వృషభ రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం కనుక మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఒక సిస్టమైజ్ చేసుకొని ఒక ట్రాక్ మీద పడిపోయారనుకోండి, రాబోయే 8 సంవత్సరాల వరకు అంటే దాదాపు 5 సంవత్సరాల వరకు రాబోయే 5 సంవత్సరాల వరకు మీరు హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత ఏలనాటి శని స్టార్ట్ అవుతుంది, అప్పుడు మీరు ఏంటంటే ఇంకా ప్రశాంతంగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో ఏలనాటి శని రాకన్నా మునిపే మీరు ఇప్పటి నుంచి జాగ్రత్త పడండి. కాబట్టి వృషభ రాశి వారికి బాగుంది. ఏవైనా ఆస్తిపాస్తులు ఏమైనా ఏమైనా భూములు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి అమ్మేస్తే కొన్ని డబ్బులు వస్తాయి అని అన్నప్పుడు అవి అమ్మేసేయండి. ఆ డబ్బులు పోగు చేసుకొని మీరు ఇక్కడ వేరే చోట ఏదైనా మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకొని ముందుకెళ్ళండి. ఎందుకోసం అంటే డబ్బులు రొటేట్ చేయాలి. దిస్ ఇస్ ద టైమ్ టు రొటేట్ ద మనీ, దిస్ ఇస్ ద టైమ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఏ న్యూ జాబ్స్ అంటూ అప్గ్రేడేషన్ ఎవరికి, వృషభ రాశి వారికి. సో నెగటివ్స్ వచ్చేసరికి వృషభ రాశి వారికి ఏమున్నాయంటే ముఖ్యంగా అన్స్టెబిలిటీ అండ్ అన్స్టెబిలిటీ అంటే చంచల స్వభావం ఎక్కువగా ఉండడం అండ్ అందరికీ మాటలు ఇచ్చేయడం. ఊరికి అందరికీ ప్రామిస్ చేస్తారు, నీకు అది చేస్తాను, నీకు ఇది చేస్తాను అంటే ప్రామిస్ చేస్తారు. సో డోంట్ ప్రామిస్ టు ఎనీవన్, ఎక్కడ కూడా ఇరుక్కపోకండి. ఎక్కడైనా ప్రామిస్ చేసి ఇరుక్కపోయారా మీ జీవితంలో ఇంకా ముందుకు రాలేరు. ఎందుకోసం అంటే మీకు చెడ్డ పేరు వస్తా పోతుంది. సో మెయిన్గా కళంకము ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వృషభ రాశి వారికి. పేరు పోగొట్టుకుంటారు, మీ యొక్క పరువు పోగొట్టుకుంటారు కాబట్టి అన్నెసెసరీ మీరు చేయలేని దానికి మీరు ఎవరికి కూడా మాటలు ఇవ్వకండి, అది మోస్ట్ ఇంపార్టెంట్ వృషభ రాశి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ అదృష్ట సమయం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టింది కష్టాలు అనుభవించడానికా, సుఖాలు అనుభవించడానికా? మీకు రాజయోగం ఎప్పుడు వర్తిస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే జాతకం తప్పనిసరి. కేవలం 2,100 రూపాయలకే 500 పేజీలకు పైగా సంపూర్ణ జాతకం సూక్ష్మ దశలతో లెక్క కట్టి సరైన ఫలితాలు అందించడం మా ప్రత్యేకత. మీ జాతకం PDF ఫార్మేట్ లో మీ ఈమెయిల్ ఐడికే పంపించగలము. మరిన్ని వివరాల కోసం లాగిన్ అవ్వండి www.jsbfoundation.com/horoscope.